శివ అంటే ఆది గురువు అని అర్థం. అలాంటి ఆది గురువుకి వివాహం జరిగిన రోజు, ఆది గురువు లింగాకారంలో ఆవిర్భవించిన రోజును హిందువులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. మహాశివరాత్రి శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజు, శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజు అని శివపురాణం చెబుతోంది. చాంద్రమాన నెలల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి నాడు ఈ పండుగను హిందువులు ఎంతో భక్తి పారవస్యాలతో జరుపుకుంటారు. 11 నెలల మాస శివరాత్రి వస్తే 12వ నెలలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు భక్తులు. మహాశివరాత్రి రోజు భక్తులు నియమనిష్ఠలతో ఉపవాసం చేసి జాగరణ చేస్తారు. అలా చేస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అలాగే శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో అర్చన, పంచతీర్థాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ రోజున దేశంలో ఉన్న అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. మహాశివరాత్రి రాత్రి సమయంలో శివ కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. జాగరణం కోసం వివిధ ఆలయాల్లో శివపురాణ హరికథలు, నాటకాలు నిర్వహిస్తుంటారు. అలాగే మనం ఆలయాల్లో పెట్టుకునే విభూతిని కూడా ఈరోజే చేస్తారు. ఎందుకంటే మహాశివరాత్రి అంటే అంత పవిత్రంగా భావిస్తారు కాబట్టి. శివరాత్రి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువగా పఠిస్తుంటారు. మహాశివరాత్రి రోజున నియమనిష్ఠలతో ఉపవాసం చేసి జగములేడే తండ్రిని కొలిస్తే కోరిన కోరికలను తీరుస్తాడన్నది శివభక్తుల విశ్వాసం. కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉండే హిందువులు కూడా శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు హాజరై శివదర్శనం చేసుకుంటారు. పవిత్ర బాగుమతి నదిలో స్నానమాచరించి ఆలయం మొత్తం దీపపు కుందులను ఏర్పాటు చేస్తారు. అలాగే బంగ్లాదేశ్లో కూడా శివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు. అక్కడ ఉపవాసం అంటే ఆశతో ఉపోషం ఉండేందుకు చిట్టాంగ్ వెళ్తారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే మంచి జీవిత భాగస్వామి వస్తారని అక్కడి భక్తుల నమ్మకం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళేశ్వర్ ఆలయంలో మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది. భారతదేశంలో ప్రాచుర్యం పొందిన శివక్షేత్రాల్లో ఇది ఒకటి. శివస్వాములు భక్తులు రాత్రంతా అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తారు. కాశీలో మహాశివరాత్రి పర్వదినం వైభవంగా జరుగుతుంది. కాశీలో ఉండే అఘోరాలు, సాధువులు శివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు. లింగాకారంలో ఉండే శివుడికి అభిషేకాలు నిర్వహిస్తారు. పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. కాశీ విశ్వేశ్వరునికి, దేవేరికి జరిగే కళ్యాణాన్ని తిలకించేందుకు అక్కడుండే వారే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వెళ్తారు. ఉపవాసం, జాగరణ తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి ఇంట్లో ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. కొంతమంది తమ ఇళ్లల్లోనే శివ కళ్యాణం చేసి వచ్చిన అతిథులకు భోజనాలు వడ్డిస్తుంటారు. శివరాత్రి రోజు ఉపవాసం చేయడం అంటే రోజంతా నీరు ముట్టకుండా సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకున్నాక పళ్ళు, ఉడకబెట్టిన కూరగాయలు తింటుంటారు. అదే రోజు రాత్రి జాగరణం చేసి మర్నాడు కడుపు నిండా భోజనం చేస్తారు. ఉపవాసం చేసే పద్ధతి ఇది కాదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం. అంటే ఉపవాసం చేసేవారు భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలా ఉండేవారికి ఉపవాసం చేస్తున్నామన్న ఆలోచన కానీ, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తిందామా అన్న ఆసక్తి కానీ ఉండవు. నిజానికి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఉమ్మి కూడా మింగరు, నీరు కూడా తాగరు అని చెప్తారు. కానీ భగవంతుడు మనుషులు ఇలాగే ఉపవాసం చేయాలన్న కండిషన్లేమీ పెట్టలేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. మహాశివరాత్రి రోజు కటిక ఉపవాసం చేయాలన్న నియమం లేదు. ఉపవాసం చేసేవారు నీరు తాగొచ్చు. మన గొంతులోకి వచ్చే ఉమ్మిని కూడా ఊసివేయనక్కర్లేదు. ఉపవాసం చేసేవారిలో బీపీ పేషెంట్లు ఎవరైనా ఉంటే గ్లాస్ నీటిలో ఉప్పు కలుపుకొని తాగవచ్చు. లేదు, నీరసంగా ఉందనుకుంటే ఎవరి అలవాటు ప్రకారం వారు కాఫీ లేదా టీ తాగొచ్చు. సాయంత్రం యథావిధిగా పళ్ళు తినొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆకలికి ఉండలేని వారు కూడా ఉపవాసం చేయాలని దేవుడు ఏ పురాణాల్లోనూ చెప్పలేదు. అలాగే శివరాత్రి జాగరణ అంటే సిటీ కల్చర్కు అలవాటు పడిన చాలామంది సినిమాలు చూస్తూ గడిపేస్తుంటారు. శివనామస్మరణ చేస్తూ మెలకువతో ఉండేదానిని జాగరణ అంటారు. దేవాలయాల్లో లేదా భక్తి సినిమాలు చూస్తూనో జాగరణ చెయ్యాలి. కానీ ఏది పడితే అది చూస్తూ జాగరణ చేస్తే అది నైట్ అవుట్ అవుతుంది తప్ప శివరాత్రి జాగరణ కాదు. మీరు ఈ యొక్క న్యూస్ మీటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాల్సిందిగా నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మావతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు. Thank you.